వేదాన్ని అధ్యయనం చేసే పండితులంతా శివస్వరూపులతో సమానమని, వారిని నడయాడే ఋషి పొంగవులుగా అంతా చూడాలని విశాఖ శారదపీఠం ఉత్తరాధికారి స్వామి స్వత్వానందేంద్ర స్వామి అన్నారు. సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపించేలా పండితులంతా ప్రయత్నించాలని సూచించారు. హిందూ ధర్మ ప్రచార యాత్ర కోసం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న స్వామి స్వత్వానందేంద్ర మంగళవారం సాయంత్రం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ర్యాలీ, మందపల్లి పుణ్యక్షేత్రాలను వేద పండితులు కలిసి సందర్శించారు. వాడపల్లిలో స్వామి స్వత్వానందేంద్రకు ఎమ్మెల్యే చెర్లా జగ్గిరెడ్డి, ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ ఈవో మధునూరి సత్యనారాయణ రాజులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేద స్మర్త పండితులతో స్వామి సమావేశమయ్యారు. వాడపల్లి ర్యాలీ తదితర వేద పండిత గ్రామాల విశిష్టత గురించి అడిగి తెలుసుకున్నారు. Yeah, that's a lot of people.